మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, మేడం గారు, నేను వీరలక్ష్మి మాట్లాడుతున్నాను. వీరలక్ష్మి అంటే చట్టాపురం నుంచి. చెప్పండి. అవును, నిన్న సారు అదే అతనికి ఆరోగ్యం బాగాలేదు కదా మేడం. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేశాను, కలవలేదు. ఇవాళ ఫోన్ చేశాను మేడం. ఆయనకి ఎంతో కొంత డబ్బులు ఇప్పుడు ఇవ్వచ్చా అని మిమ్మల్ని అడుగుతాము అని చెప్పేసి మేడం. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వచ్చు. బ్యాంక్ వాళ్ళు 13వ తేదీ వరకు టైం ఇచ్చారు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము రాజాం నుంచి మాట్లాడుతున్నామండి, శ్రీకాకుళం జిల్లా రాజాం అండి. చెప్పండి. బాబా అంటే మాకు చాలా నమ్మకం అండి. బాబాకి మేము ఫస్ట్ టైం బాబాని కొలిచిన తర్వాత మాకు ఒక మంచి జరిగిందండి. ఆ తర్వాత మేము ఎన్నిసార్లు మీ సాయి టీవీ వచ్చిన నుండి మేము చూస్తూనే ఉన్నామండి. 3 సంవత్సరాల నుంచి కూడా బాబాని మేము ఎప్పుడు కూడా మరవలేదు. మేము 2 సార్లు సాయి టీవీకి ఫోన్ చేస్తే ఒకసారి కలిసిందండి. మీకు ఇంతకు ముందు ఒకసారి మాట్లాడానండి. నేను మాట్లాడేటప్పుడు మాకు ఏదంత అనిపించింది, అప్పుడు అర్పణాలు అయ్యాయి కదండి, అర్పణం గురించి చెయ్యాలంటే మాకు ఎంత చేసినా కాల్ కలలేదండి. కలకపోవడం వల్ల మేము ఇప్పుడు చాలా బాధపడ్డాం. బాధపడటం వల్ల పోయినసారి పెట్టలేకపోయాము, మళ్ళీ పెడదాం. అలాగే. ఇంకా కూడా బాబా గురించి మేము ఏదైనా విషయాలు చెప్పాలని అంటే, ఇంకేం చెప్పాలని అంటే, బాబా మాకు చేసిన మేలు మాత్రమే చెప్పగలను. మా అబ్బాయికి జాబ్ రావాలని మేము అనుకున్నాం సార్, అండ్ ఇప్పుడు కొంచెం ఆ జాబ్ వచ్చే ప్రాసెస్ లో ఉంది. బాబా ఇంకేం చేస్తారో నాకు తెలియదు. అదే, అందుకని మేము ఎప్పుడు కూడా మీరున్ను అదే అనిల్ గారు చెప్తారు కదా, మేము ఎప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ మేము పాటిస్తామండి. ఇప్పుడు కూడా మేము బాబా అంటే మాకు అంత ప్రేమ, బాబా కూడా మాకు అలాగే చేస్తాం. అవునమ్మా, బాబా ప్రతి ఒక్కరికి సంతోషం కలిగించడానికి, మన కీడు రోజులన్నీ తొలగి మనకి మంచి రోజులు రావడం కోసమే బాబా మనతో ఉంటారు. కాబట్టి మనకి ఎవరికైనా ఏదన్నా మనం అనుకున్న పని కొద్దిగా వెనక్కి పోతూ ఉందంటే ఇంకా అంతకంటే గొప్పగా అది జరగబోతుంది అని అర్థం. బాబా మనకి ఇస్తే ఎలాగో చాలా సంతోషపడతాం, కానీ కొద్దిగా వెనక్కి వెళ్ళిందంటే కొంచెం ఆలస్యంగా ఇంకా గొప్పగా ఇవ్వబోతున్నారు అని. డెఫినెట్ గా ప్రతి ఒక్క సాయి బంధువుకి తన బిడ్డకి ఏమివ్వాలో బాబా గారికి తెలుసు. ఏ సమయంలో ఇస్తే అది మనకి మంచిదో ఆ సమయంలో ప్రతిదీ మనకి మేలు కలిగించే పని బాబా గారు మనం అడిగినా అడగకపోయినా చేసి పెడుతూనే ఉంటారు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, మీ పేరు? నా పేరు నవ్య అండి. ఎక్కడి నుంచి అండి? మేము ఎల్లారెడ్డి గుడి నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. సాయిరామ్ అండి, బాబా భక్తు మా హస్బెండ్. ఆయన గురువారం ప్రతి సంవత్సరంకి ఒకసారి వెళ్తూనే ఉంటామండి. షిర్డీకా? షిర్డీకి ప్రతి సంవత్సరం వెళ్తామండి. బాబాని దేశారం టెంపుల్ కి వెళ్తాము. మేము బాబా భక్తులము. మేము ఒకసారి షిర్డి వెళ్ళినప్పుడు సాయిబాబాకు పేడాలు నైవేద్యంగా పెడదామనుకున్నామండి, అయితే మర్చిపోయాము. మర్చిపోతే బాబా ఒక అలా చుక్కలు గిట్ ఉంటాయి కదా అండి, అక్కడ కూర్చుంటే మా ప్రసాదాలన్నీ వచ్చి తినేసంగా అప్పటి దాకా రాలేదు. మేము సాయిబాబాకు పేడాలు నైవేద్యంగా పెడదామనుకున్నాము, మర్చిపోయానండి. తెల్లారి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుని పేడలు నైవేద్యంగా పెట్టానండి. నన్ను అడిగాము ఇలా తిన్నారు అంటే, బాబా నువ్వు మర్చిపోయావని గుర్తు చేస్తూ ఆయన తిన్నాడు మీ చేస్తున్నాము, అందుకే మీరు ఇప్పుడు తీసుకొచ్చారా అంటే, అవునండి ఇక్కడ కాలకాడ పెట్టి మాకు ఇవ్వండి అని పెట్టి ఇచ్చారు. మంచిదండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయి, మీ పేరు? హలో
నా పేరు సమతి అండి, విజయవాడ నుంచి కృష్ణలంక అండి. చెప్పండి. అర్పణం చేసావండి మన కృష్ణలంక వరలక్ష్మి గారు కృష్ణలంకలో పెట్టారు కదా, అవును అదే అక్కడ అర్పణం చేసావండి సాయికి. సాయికి వెంటే చాలా ఇష్టం అండి, 20 సంవత్సరాల నుంచి సాయి భక్తులు అండి. బాబా బాగా మాకు అన్ని విధాలా చేకూరుస్తున్నారండి, బాగా ఉన్నామండి, చాలా బాగా మా కుటుంబం అంతా చాలా బాగా సాగుబడుతుంది అన్నమాట. సరే ఈ మధ్య రీసెంట్ గా మా పెద్ద బాబు చందానగర్ లో ఉంటారు, విజయవాడ హైదరాబాద్ అంటే చందానగర్ లో మా పెద్ద బాబు ఇల్లు కొనుక్కున్నారండి. కొనుక్కుంటే 3 సంవత్సరాలు అయింది, ప్రొపరేజ్ అయిపోయింది ఉంటుంది. చిన్న బాబు కూడా చూసుకుంటున్నాడు అక్కడ హైదరాబాద్ లో, చాలా ఇల్లు చూశాడు అక్కడ సిద్ధాంత్ గారికి అయి చూపిస్తే బాలేడు బాలేడు వేరే తీసుకోని అని చెప్తున్నారు. అలాగే బాబాకి ఒకటే అడిగాను, బాబా నా చిన్నబాబుకి కూడా ఇల్లు అక్కడే మా పెద్ద బాబు ఇంటి దగ్గర కూర్చోయ్యా, మేము తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంటది కదా, పేరెంట్స్ రెండు ఒకసారి అయితే ఇద్దరే బాగుంటుంది రాయినా అని ఆ బాబాని అడిగానండి. 4వ రోజునే బాబా అక్కడే మా పెద్ద బాబు ఇంటి దగ్గరే ట్రిపుల్ బెడ్రూమ్ చేకూర్చాడండి బాబా. అదే మాకు చాలా ఆనందం, నెలలా మా ఇంట్లో సాయి సత్సంగం ఒక 15 మంది ఉన్నారండి, 15 మంది ఉన్నారు, భజన చేసుకుంటాం నెలకు ఒకసారి, మా ఇంట్లో విగ్రహం పెట్టుకున్నాము, చాలా బాగా భజన జరుగుతుంది నెలలా, చాలా బాగుంటుంది. ఇంకా హైదరాబాద్ లో కూడా రేపు ఫిబ్రవరి 9న గోపురవేశం చిన్నబాబులు, ఇంకా 17వ తారీఖు కూడా భజన చేసుకుందామని ఇక్కడ భజన సత్సంగాన్ని తీసుకొని వచ్చి హైదరాబాద్ లో మా పెద్ద బాబు ఇంట్లో చిన్నబాబు ఇంట్లో ఇద్దరింట్లో భజన చేసుకుందామని బాబా సంకల్పం చేశారండి. మొన్న సిడీఎల్లో వచ్చాను, యాక్చువల్ గా 10వ తారీఖు ఫిబ్రవరి 10 టికెట్ రిజర్వేషన్ అయిపోయింది 3 నెలల ముందు, అయిపోతే ఇంకా మా బాబుకి అదే రోజు గృహప్రవేశం వచ్చిందండి. ఇంకా ఎలాగ బాబా నేను చూడాలనుంది, మరి ఏం చేస్తావు నువ్వు నాకు అని చెప్పి అడిగాను బాబాని. అడిగితే మొన్న జనవరి 12వ తారీఖు వెళ్ళామండి, ఆ రోజు ఇచ్చారు దర్శనం మాకు, వేరే వాళ్ళు అయితే ఒకరు క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ అయితే ఇంకా ఆ టికెట్ నాకు ఇచ్చారు వాళ్ళు. ఇలాగే బాబాని చూడాలి, మరి బాబా ఏం చేస్తావు ముందు, నేను 10వ తారీఖు అంటే రాలేను ఆ రోజు ఫంక్షన్ ఉంది, ఎలాగే ముందే నేను చూడాలనిపిస్తుంది బాబా మాకు అని చెప్పి అన్నాం. అంటే ఇంకా మన జనవరి 12వ తారీఖు వెళ్ళొచ్చానండి షిరిడి, 2-3 నంబర్లు ఇచ్చారండి, ఎదుర బాబా అక్కడ ఉన్నారు మా అన్నయ్య ఇక్కడ ఉన్నాం సాగరహారతికి అని, 8 గంటలకు వెళ్ళి వింటుంటే నైట్ తెల్లవారుజామున ఆ దర్శనానికి 2-3 నంబర్, ఒకళ్ళే మా ఫ్రెండ్స్ ఇద్దరు 1-2 నంబర్లు మాది 3 నంబర్ వేశారు. అలాగే 2 దర్శనాలు చేసుకున్నామండి బాబాని, చాలా బాగా దర్శనాలు ఇచ్చాడు, అసలు అనుకున్నది జరుగుతున్నాయండి. మీ మాటల్లో సంతోషం చాలా తెలుస్తూ ఉంది, మీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఇంకా రెట్టింపు అవుతూ మీ కుటుంబం అందరికీ మీరు ఇలాంటి బాబా ప్రేమను పంచుతూ ఉండండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, జిల్లెలో గాయత్రి నగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అయితే మొన్న ఒకటి మన సాయి టీవీలో హారతిలో ఉత్సవం జరిగింది కదా, అయితే అప్పుడు వచ్చినప్పుడు అక్కడికి వెంకటలక్ష్మి అని ఒక ఆవిడ వచ్చారు, ఆమె నేను ఒక 4-5 నెలల నుంచి టీవీ మన సాయి టీవీలో కలుస్తున్నాం, ఆమెను కలవలేదు మొన్ననే కలిసాను కానీ ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అయితే ఆవిడ మొన్న ఏం చెప్పారంటే సాయినామం అవుతుంది గాయత్రి వనస్థలిపురం బిఎన్రెడ్డి దగ్గర సాయినామం అవుతుంది అనేసి మేము భోజనాలు చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆవిడని చూపించి చెప్పారనమాట, ఏమని అంటే వీళ్ళ ఇంట్లో సాయినామం అవుతుంది బుధవారం గురువారము మీరు వెళ్ళండి అని చెప్పారు. అంటే సరే వెళ్తానండి అని చెప్పాను ఆమెకి. ఇంకా ఆ రోజు బుధవారం రోజు నేను వెంకటలక్ష్మి గారు కలిసి నేను రావట్లేదమ్మా మీరు వెళ్ళండి అని చెప్పారు. సరే అని నేను వెళ్ళాను అక్కడికి, పవర్ తీసుకొని వెళ్ళారు, ఎంత చూసినా అది దొరకలేదు మాకు. లాస్ట్ కి మళ్ళొకసారి ఆ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ ముందు అని అంటే మళ్ళీ అక్కడ వేరే వాళ్ళని కనుక్కుంటే చెప్పారు, ఎదురుగానే కనిపించింది నేను వెళ్ళిపోయాను అనమాట, మా వారి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నేను పైకి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ నన్ను ఎవరైతే రమ్మని చెప్పారో ఆవిడ లేదు, అది నేను ఆమె ఇల్లు అనుకోనే వెళ్ళాను నేను, అసలు అది వేరే వాళ్ళ ఇల్లు అంట. నేను వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఇంతకుముందు 108 కథలు రాశారంట, ఆవిడ పేరు లక్ష్మి అంట, ఆవిడ కూడా మన సాయి టీవీకి వచ్చి బుక్ ఇచ్చి వెళ్ళారంట. అయితే ఆమెకి కళలో బాబా కనిపించి 108 కథలు అయిపోయాక అన్ని ప్రింట్ చేయించి అందరికి పంచిపెట్టారంట. పంచిపెట్టాక మళ్ళీ బాబా ఆమెకి కళ్ళలో కనిపించి మళ్ళీ నా కథలు రాయమ్మా అని చెప్పారంట.
అయితే ఆమె ఏం చేశారు, మళ్ళీ నామం పెట్టుకుని చేద్దామనుకున్నారేమో అనుకోని చెప్పారు. నామం పెట్టుకున్నారంట వాళ్ళ ఇంట్లో. పెట్టుకుంటే నేను కూడా అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్తే నేను ఇంట్లో అన్నం తినేటప్పుడు, అన్నం తినేసి బయలుదేరాం, తినేటప్పుడు ఏం చేశాను నేను, మధ్యాహ్నం తినకుండా ఇంకా తను తొందర పడుతున్నారు కదా, మధ్యాహ్నం తినకుండానే ఇంకా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయాక ఇప్పుడు వెళ్ళి వెళ్ళంగానే ఒక 5 నిమిషాలు కూర్చొని నామం చెప్తామో లేదో లేండి భోజనం చేద్దరండి అని అంటే, ఇంకా బాబా ప్రసాదంగా తీసుకోకుండా ఎలా అనేసి వెళ్ళి పైకి వెళ్ళి భోజనం చేశాం అనమాట. పెరిగన్నం తినేసి అక్కడ మాట్లాడుతున్నాం అనమాట మేము. ఇట్లా నేను గాయత్రి నగర్ నుంచి వచ్చాను అని చెప్తే ఆవిడ ఆశ్చర్యపోతుంది, బాబా నాకు తెలుసు మిమ్మల్ని ఎందుకు పంపించారో, నాకు తెలుసు మీరు బాబానే వచ్చినట్టుగా వచ్చారు, మీరు ఎక్కడ ఉంటారు అని అంటే గాయత్రి నగర్, నాకు ఒక ఆవిడ మా ఇంటికి రమ్మని చెప్తే వచ్చానండి, ఇది మీ ఇల్లు అంటే కదా అని అంటే, అవునా అందుకే నా దగ్గరికి కావాలని పంపించినట్టున్నారు, నా కోసమే పంపించారు బాబా మిమ్మల్ని, నేను ఎవరికి చెప్పలేదు రమ్మని కూడా, అయినా మీరు ఎక్కడి నుంచో ఇల్లు వెతుక్కుంటూ వచ్చారనేసి ఆమె. ఇంక నేను వచ్చినంత సేఫ్ నేను మా ఇంటికి వచ్చే దాకా కూడా ఆమె అదే సంతోషం అనమాట, బాబా పంపించాడు బాబా వచ్చాడు మా ఇంటికి అనేసి. ఇంకా ఆమె సంతోషం చూస్తే నాకైతే ఎక్కడికో వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళినంత సంతోషం అనిపించింది. ఇవి మీతో షేర్ చేసుకుందామనేసి ఫోన్ చేశాను అనమాట. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, రోజు మా ఇంటి దగ్గరికి కాకులు వస్తుంటాయి, కాకులు వచ్చి అరుస్తాయి 2 రోజు. అయితే అరుస్తూ ఉంటే నేను ఒక ముద్ద తీసి వంట కాగానే ఒక ముద్ద తీసి గోడ మీద పెడతాను అనమాట. ఏ రోజన్నా పెట్టకపోతే పెట్టేదాకా అరుస్తూనే ఉంటాయి అవి. ఆ ముద్ద పెట్టంగానే మళ్ళీ ముద్ద తీసుకొని వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ అనిపించావు అనమాట. అట్లా రోజు బాబా నాతోని అన్నప్రసాదం తీసుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను అనమాట. మంచిదండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నమస్తే అండి. చెప్పండి. నాకు ఒక పాప బాబు అండి, 4 అవుతుందండి. బాబుకి 2-3 సంవత్సరం అండి. అన్ని బానే ఉన్నాయి, 20 సంవత్సరాలు అవుతుంది బాబా నమ్ముకున్నాను. నమ్ముకున్న అన్ని బానే ఉన్నాయండి. నాకు అంత తత్రం ఉంది అబ్బాయికి అనమాట, 2-3 అవుతుంది. అదే ఎవరు పుట్టలేదని దాని గురించి కొంచెం బాధపడుతున్నాను, బాబా ఎప్పుడేస్తారని చూస్తున్నాను. ఇంతకుముందు మన సాయి బంధువు చెప్తూ ఉన్నారు కదా, నా కూడా అంటే అక్కడక్కడ కొంతమంది ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వాళ్ళకి పరిచయమైన సాయి బంధువుల దగ్గర లీలలు సేకరించి పుస్తకాలు రాసి మామూలుగా ఇంకా పుస్తక ప్రచురణకి సహాయం తీసుకొని మీ లీల కూడా రాస్తాము, ఇలా ఒక్కొక్కళ్ళ ఎవరి లీలకు వాళ్ళ దగ్గర ప్రింటింగ్ కోసం సహాయం అడిగి అలాంటివి చేస్తూ ఉంటారు. ఒక బుక్లో ఎన్ని లీలలు అని అలా చాలా మంది రాశారులేండి. కాకపోతే ఆ ఒక్క బుక్ మనం ఒక 500 కాపీలో ఏమో చేస్తే ఆ బుక్ మొత్తం అవే ఉంటాయి కదా. కానీ సాయి ప్రపంచంలో అలాంటి లీలలు కంటిన్యూస్గా ప్రతి ఎవరైతే దీంట్లో సభ్యులుగా చేరతారో అనేక లీలలు ఒక అంటే మీరు చదువుకున్న ప్రతిసారి మీకు పత్రిక వచ్చిన ప్రతిసారి కొత్త లీలలు మనం ఆ బుక్స్ ప్రింటింగ్కి ఇచ్చే దీంట్లో మీరు ఒక 10 మందికి మెంబర్షిప్ కట్టవచ్చు. ఒక్క మనం బుక్ ప్రింటింగ్ కోసం ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్కరికి ఇస్తారు కదా, ఆ దాంతో కనీసం ఒక 10 మంది సాయి బంధువులు ఒక గుడికి కడితే కనీసం 200-300 మంది అన్న చదువుకుంటారు కదా, తక్కువలో తక్కువగా. సో ఎన్ని లీలలు మనం అందించగలుగుతున్నాము, ఎంతమందికి అందించగలుగుతున్నాము ఇలాంటివి చూసుకోవాలి. కానీ సాధారణంగా అర్థం కావు, ఇంత విడమర్చి చెప్పినా సరే అదంతే. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. రవి శర్మ, హైదరాబాద్ మేడం. సరే అండి, చెప్పండి. నేను గత 4 సంవత్సరాలకి సాయి నమ్ముకున్నాను. ప్రతి విషయంలో మాకు ఉదయం నుంచి అర్ధరాత్రి పడుతున్న సమయం వరకు సాయి పేరు మా ఇష్టం ప్రారంభమవుతుంది. తెలుగు నుంచి సాయిబాబు విగ్రహాన్ని గత 5 సంవత్సరం తెచ్చిచ్చాను. పెద్ద విగ్రహం ప్రతి ఇంట్లో నిత్యం పూజ చేస్తాను. మా ఇంట్లో ప్రతి ఎక్కడ చూసినా సాయి విగ్రహాన్ని కనిపిస్తుంది, సాయి ఫోటోలు కనిపిస్తుంది. ప్రతి ఉదయం మాది ఆరోగ్య నిలుస్తాట అండి, మాది స్టాప్లో ప్రతి రోజు ఉదయం పెట్టిన సాయి కనిపిస్తాన, సాయి సత్యం అవన్నీ నిత్యం జరుగుతుంది. ఇంకోటి మన పట్టం మేడం అని హైదరాబాద్ లో ఉంటారు, సాయిరామ్ కీర్తన అండి, ప్రతి సంవత్సరం మా ఇంట్లో చేపిస్తాం మేడం. నిజమే, బాబా గారిని నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత
మనకి లేనిది అంటే మనం అనుభవించడానికి లేని దానికంటే ఎన్నో రెట్లు బాబా గారు మనకి అందరికీ ప్రసాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో దానికంటే ఎంతో తక్కువ మనకి మనం కర్మ చేసుకొని పుట్టుంటాం. కానీ సంతోషము, సుఖాలు, మన వాళ్ళనే ఆత్మీయులు ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా బాబా గారు చాలా ఎక్కువగా ఇస్తారు. మనం ఏదైనా కష్టమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నామంటే మాత్రం అది ఇంకా అంతకంటే ఎక్కువ కాలం. మరెంతో కష్టం ఎదుర్కోవాల్సిన దగ్గర కష్టాన్ని తక్కువ చేసి ఆనందాలనే ఎక్కువ ఇస్తూ ఉంటారు బాబా. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయి రమండి. హలో సాయి బంధు గారు. ఆ చెప్పండి జయలక్ష్మి గారు. బాగున్నామండి, చెప్పండి. ఎందుకంటే మాకు ఇక్కడ గౌరీ సంఘంలో యాగశాల అవుతుందండి, అందువల్ల కొంచెం శ్లోకాలు మంత్రాలు అవి వచ్చేస్తున్నాయి, చెప్పినట్టుగా ఉంది అంటున్నారు. అది మీకు ఏంటంటే బాబాది ఒక అనుభూతి చెప్పాలి. నేను అసలు వాళ్ళు ఎలా మాట్లాడడానికి నేను ఉన్నాను బాబా అన్ను అడుకోపోతే అది చాలా విచిత్రమైన అనుభూతి అండి. బాబా బస్ లో నేను ఎప్పుడు బస్ లో ఎక్కువ వెళ్తూ ఉంటానండి మా పాపాల ఇంటికి అతికి. సరే నేను మా అడుగుతు నేను బస్ లో వెళ్తేప్పుడు వచ్చేటప్పుడు ఆపమంటే ఆపారు బస్ ఆయన డ్రైవర్. ఆపగానే దిగానండి, ఒక కాలు కిందకి వేసాను, కాలు మెట్టి మీద ఉండిపోయింది. బస్ కదిలించాడండి డ్రైవర్. అయ్యో కదిలించేసి అసలు పడిపోవాలి. అంతే అంటే సాయి సాయి అని ఇంకా వెంటనే సాయి ఇలా గట్టి పడేసుకున్నారు అన్నమాట. వచ్చి సాయి ఇంకా ఆపేస్తారు, అంత నమ్మకం కదండి. మరి బాబాతోనే ఉన్నాను నేను, ఉదయం లేచిన నుంచి బాబాతో ఉంటాను కదా. ఇది సాయి పట్టేస్తున్నారు, లేకపోతే పడుకోవాలి, లేకపోతే దెబ్బలు తగిలియాలి, లేకపోతే ముడిచి ముగిపోతే మంచం మీద ఉండాలి ఈ సరికి. కానీ అలాంటివి ఏమి నా చెప్పారు బాబా ముందే ఫస్ట్ నుంచి కోరుకుంటున్నాను. బాబా దగ్గర తీసుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడు నాకు చిన్న దెబ్బలు కూడా తగలవాలి ఎప్పుడు. ఇంకెంత అన్సర్టరీగా బాబా సాయి అనేసాను, అనేది వెంటనే వచ్చారు, పట్టేసుకున్నారు నన్ను. డ్రైవర్ ఆపేసారులేండి అప్పుడు నా ట్యాక్సీ కూడా ఆయన డ్రైవర్ కూడా ఆపేశారు. అంటే కొద్దిగా ధైర్యం తగిలిపోతే ఎంతసేపు కింద ఒక మెట్టి దిగి కింద దిగిపోయాను, కాలు కిందకి వేస్తాను. ఇంకెంత చూడండి అంత ప్రమాదమో, ఇంకా ఇంకెంత ప్రమాదం నుంచి బాబా ఉంచుకున్నారు నన్ను. అది మీకు ఆ అనుభూతి చెప్దామని అనిపించింది. ఇంకా బాబా ఉన్నారండి అందరికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో ఈ సాయి ద్వారా, ఈ మాటల ద్వారా, అనిల్ గారి మాటల ద్వారా చెప్తున్నాను. ఇంకా నేను చెప్పలేను, ఇంకా ఎన్నెన్ని వర్ణించాలి బాబా గురించి. సరే, ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పద్ధతిగా జరిగినా, సదుద్దేశంతో జరిగినా అవి అందరికి మేలు కలిగించడానికే ఏర్పాటు చేస్తారు. వీలైన వాళ్ళు పాల్గొనొచ్చు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నేను వాహిని గారు. నేను భవానీని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు సిరిలో మొన్న బొమ్మెచ్చారు కదా నాకు, థ్యాంక్స్ అండి. పర్సనల్ గా మళ్ళీ ఫోన్ చేద్దాం అనుకున్నా గానీ మీకు బిజీగా ఉంటారని చేయలేకపోయాను. ఆయన బాబా గారు అసలు సేమ్ అలాగే ఉన్నారు మా చిచ్చిన బొమ్మకు కూడా. మీ పక్కన కూర్చున్న శ్రీలో ఎలాగున్నారో అలాగే కనిపిస్తున్నారు. అసలు మేము మిమ్మల్ని కలుస్తారని మేము అసలు ఆలోచించలేదండి. అసలు మేము చాలా బొమ్మలు చూసాం గానీ మాకు అయితే మాకు మనసుకు నచ్చలేదు అసలు ఆ బొమ్మలు కూడా. మీరు తక్కువ మంది తీసుకెళ్లి మమ్మల్ని ఇప్పించారు, చాలా థ్యాంక్స్ అండి మీకు అనిల్ గారికి. బాబా గారు అంటే ఒక గుర్తు అనుబంధం ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏర్పాటు అంతా. అవునండి, అసలు నాకు అసలు చాలా 10 షాపులతో చూసామండి మేము. రేటు 4,500 చెప్తున్నారు, కానీ బొమ్మ మాత్రం మాది ఎంత రేట్ అయినా పర్వాలేదు, మొహం మాత్రం చక్కగా చూడంగానే అట్రాక్షన్ గా కనిపించాలనేసి అన్ని షాపులు తిరిగినా కూడా మాకు ఒకటి కూడా మనం నచ్చలే. కానీ మీరు తీసుకెళ్లి ఇచ్చిన బొమ్మ మాత్రం బాగుంది. చూపించిందే అది ఒక్కటి కదా, ఇంకా చాలా అత్యద్భుతం అన్నమాట. నేను చూపించానా ఒక్క బాబా గారిని చూపించాను. అవునండి, అసలు అయినా ఆరెంజ్ కలర్ కావాలని నేను ఆలోచించుకుంటే తిరుగుతున్నాను, బయట కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా ఆ కలర్ కనిపిస్తురా. చాలా బాగుందండి బొమ్మ మాత్రం. బాబా గారు కూడా మీకు అంటే మీకు ఇంకా తర్వాత తర్వాత ఎప్పటికో అది అర్థమైద్దులేండి ఆ లీలంతా సంతోషం. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్. మీ పేరు? నా పేరు కే వరదరాజుల రెడ్డి.
చిత్తూరు జిల్లా వెదురుగుప్ప మండలం టీకేపురం గ్రామం. అలాగే అండి. మా ఊర్లో 2007లో సాయిబాబా ఆలయం నిర్మించాడు మా భవంతి. అప్పుడు నేను బాబా భక్తుడయ్యాను. అప్పటి నుంచి నేను ఆయన పూజలు చేస్తూ ఇంట్లో కూడా మేము ప్రతి నిత్యం కూడా ఆయనకి 3 పూట్ల నైవేద్యం పెట్టి మా భార్య మేమంతా కూడా ఆయన్ని పూజించుకుంటా ఉన్నాము. మా ఊరు ముందరనే బాబా గుడి కొత్తగా కట్టినారు. మేము దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆయన నిర్మాణానికి చాలా కష్టపడ్డాము. బట్ అంటే చాలా ఆయన అనుభవాలు మాకు చాలా ఉన్నాయి. ఎంతో మమ్మల్ని కాపాడుతున్నారు. మా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆయన మాకు ఏడగా నిలబడి చేస్తున్నారు. బట్ ఒక పెద్ద లీల జరిగిందమ్మా మా గుడిలో. 2008 జూన్ లో గురువారం శుక్రవారం రోజు ఒక శుక్రవారం డేట్ గుర్తులేదు నాకు, పేపర్ లో ఉంది. శుక్రవారం రోజు బాబా పీఠం నుంచి వాటర్ వచ్చింది. బాబాపీఠం నుంచి వాటర్ వచ్చిన రోజు నేను లేను గుడి దగ్గర, బయట వచ్చేస్తున్నాను, బయట క్యాంప్ వచ్చేస్తున్నాను. అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు ఈ విధంగా 2 అవర్స్ బాబాపీఠం నుంచి వాటర్ వస్తా ఉంది అనేసి. సరే నేను మళ్ళీ ఆ రోజు నైట్ ఊరు వెళ్ళిపోయినాను. మరుసు శనివారం తెల్లవారుతో బాబా దగ్గరికి పోయాను. తెల్లేస్తాను బాబా గుడి దగ్గరికి పోయి చూసినాం అంతా ఎక్కడ వాటర్ వచ్చింది ఏమనేది. చూసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు కథ పోయేసి మళ్ళీ వచ్చి స్నానం చేసి బాబా దగ్గరికి వచ్చినాను. స్నానం చేసి బాబాకి స్నానం చేపించి మొత్తం అంతా బట్టతో తుడిచి అన్ని చేసి మళ్ళీ నేను ఇంటి దగ్గర స్నానం చేసి మళ్ళీ బాబా దగ్గరికి వచ్చాను. 8:30 వస్తే బాబాకు పూజ చేసినారు పూజారులు. అంత నైవేద్యం ఇచ్చిన తర్వాత నిన్నటి రోజు ఎక్కడైతే డ్రాప్ వాటర్ వచ్చిందో అక్కడనే 2 డ్రాప్లు వచ్చినాయి. నా కంటికి దర్శనం ఇచ్చింది. సరే వెళ్ళిపోయినాను. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ వచ్చాను బాబా మందిరానికి. మళ్ళీ ఏమైనా వచ్చినా చూడాలా మన ఆతృతో నేను వచ్చినాను. వస్తే అప్పుడు పూజారులు అందరూ బయట ఉన్నారు. నేను ఒక్కడే బాబా గుళ్ళకి వెళ్ళాను. 9:30 టైం అప్పుడు పోతే బస 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 బసారు సౌండ్ ఇస్తూ బాబా పెట్రోల్లోంచి పాలు వచ్చింది. ఆ పాలు వచ్చి పాలు పాదం ఆకారం కూడా నిలబడింది. ఇప్పుడు కూడా డిజిటల్ ఉంది. ఆ పాద దర్శనం ఆ పాలతో పాద దర్శనం ఇచ్చాడు మాకు అందరికి. నాకు పూర్తిగా దర్శనం ఇచ్చాడు బాబా రోజు. నేను ఆ రోజు కోరుకున్నాను బాబా నాకు కంటే నీళ్లు చూసే భాగ్యం నాకు లేకుండా పోయింది, అందరూ చూసినారు అనేసి నేను అనుకున్నా. ఉదయం మళ్ళీ వెంటనే నాకు అదే పాలతో దర్శనం ఇచ్చాడు బాబా మా గుడిలో. చాలా మందికి అప్పటికప్పుడు హృదయంలో వాళ్ళ జీవితాల్లో గృహాల్లో ఇస్తూ ఉంటారు. ఎవరెక్కడ కోరుకుంటే అక్కడ అలాంటి రోజు బాబా గారు చేసుకుంటూనే ఉంటారు. అది ప్రదేశం కాదు, మన కోరిక కదా, మన విజ్ఞతను బట్టి మనం అడిగేది ప్రతి ఒక్కటి మనకి సంతోషాన్ని తన పట్ల ప్రేమను పెంపొందించేందుకు బాబా గారు అది చిన్నదా పెద్దదా వీళ్ళు అడిగింది సమంజసమా కాదా అనేది చూడకుండా ఇలాంటి లెక్కలు ఆంక్షలు ఏమీ లేకుండా లెక్కలేనంత మంది తన బిడ్డలకి అసలు లెక్క పెట్టలేనన్ని లీలలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి క్షణం చూపిస్తూనే ఉంటారు. కాబట్టే సాయినాథుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన తరం గడిచిపోయినా ఇలా యుగాలు గడుస్తూ ఉన్నా కలియుగం అంతా ప్రతి ఒక్కరికి బాబా నమ్మే ప్రతి ఒక్కరికి తానున్నాను అని తనని తానే రుజువు చేసుకుంటూ మనందరం అంటామే. కానీ చాలా మంది మనకు తెలుసో తెలియకో పైనుంచి అనేస్తాం మనమెవరండి బాబా గారే చేసేసుకున్నారు. అది మనం అనుభూతి చెందినా చెందకపోయినా అది యథార్థం. తన పని తానే చేసుకుంటూ తన బిడ్డల్ని తానే పోషించుకుంటూ ముందుకు నడిపించుకుంటూ మనకి ధైర్యాన్ని సంతోషాన్ని ఇస్తూ మన దేవుడిగా మన ఇలవెలుపుగా మన తోడు నీడగా మన జీవితానికి మార్గదర్శిగా తనకి మనకి మధ్య మరెవ్వరూ అవసరం లేదన్నంత నమ్మకాన్ని సత్యాన్ని ప్రతిక్షణం మనకి రుజువు చేస్తూనే ఉంటారు శ్రీ సాయినాథుల వారు. మరి బాబా గారికి మనం ఎప్పుడూ దగ్గరగా ఉంటూ సాయినాథుడిని మనం మరింతగా ప్రేమించడానికి కూడా బాబా గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో విధాలుగా ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎవరైతే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతామో నిజంగా కూడా మనకి బాబా గురించి ఎంతో తెలుసు, లేకపోతే మనం బాబాకి ఎంతో ఇష్టమైన భక్తులం, లేదా మనకి బాబా అంటే ఎంతో ఇష్టం అనుకునే ప్రతి ఒక్కరికి కూడా బాబా గురించి తెలిసింది చాలా కొంతే, తెలుసుకోవాల్సింది ఎప్పుడూ ఇంకా అనంతంగా ఉంటుంది. మనకి తెలిసింది చాలు అనుకొని లేదా మనకి తెలిసిందే మొత్తం అనుకొని ఎప్పుడైతే ఆగిపోతామో మన ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా పురోభివృద్ధి కూడా అప్పుడే ఆగిపోతుంది. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తితేనో బాబాగారి భక్తులుగా మనం పుడతాము.
అప్పటికైనా బాబాను అర్థం చేసుకుంటామో లేదో తెలియదు. కాబట్టి ప్రతిరోజు అదే రోజు బాబా గారిని మనం కొత్తగా చూస్తున్నట్లు, ప్రతిరోజు బాబాగారి లీలలు, అందుకే సాయినాథుడు సాయి టీవీని మనకు అందించారు. వింటూ చూస్తూ బాబాగారి భక్తుల సత్సంగాలు మన సాయి టీవీలో జరిగేది అదే కదా. సో ఇలాంటివన్నీ వింటూ బాబా స్మరణలోనే ఉంటూ సాయినాథుడిని ఎన్నడూ మరవకుండా బాబాగారి మేలు సదా గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు బాబాగారు మనకి మేలు చేసినప్పుడు ఎలాంటి ప్రేమ కృతజ్ఞత మనకు కలుగుతాయో అదే భావం మన మనసులో ఉండి బాబాని అనన్యంగా శరణు వేడే అలాంటి బుద్ధిని ప్రసాదించమని, మార్గాల్ని పట్టుకొని బాబా దగ్గరికి వెళ్లే అదృష్టాన్ని ప్రసాదించమని బాబాని మనందరం వేడుకోవాలి. బాబాగారి లీలలు బాబా అనుమతించినంత వరకు చక్కగా ఈరోజు మనం విన్నాం కదా. మరొక కార్యక్రమంలో సాయినాథుని చక్కని లీలలతో మళ్ళీ కలుసుకుందాం. మరి ఇలాంటి లీలలన్నీ మీరు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి, బాబా సేవ కొంత అయినా చేయాలి అనుకునే వారి కోసం సాయి టీవీ ద్వారా సాయి ప్రపంచం అనే పత్రిక మీ అందరికీ బాబా గారు అందిస్తున్నారు. ఎవరైతే సాయి ప్రపంచం పత్రికకి ఇంకా సభ్యత్వం తీసుకోలేదో మీరు సాయి ప్రపంచం పత్రికకి సభ్యత్వం తీసుకోండి. మీ ఆత్మీయులకు కూడా మీరు అది కానుగ్గా ఇవ్వచ్చు. మీ దగ్గరలోని మందిరాలకి, మీరు అభిమానించే సాయి భక్తులకు కూడా వారి పేరు మీద కూడా మీరు సభ్యత్వం కట్టొచ్చు. దాని ద్వారా మీరు ఎంతగానో అభిమానించి మేము ఏం చేసినా సాయి టీవీ రుణం తీర్చుకోలేమంటారు కదా. రుణం ఎప్పటికీ మనం సాయి టీవీ అనేది బాబాగారి మరొక రూపం, బాబాగారి రుణం తీర్చుకోలేము. కానీ బాబాగారితో ప్రత్యక్షంగా ఒక అనుభూతి అనుబంధం మనకి ఉంటుంది. ప్రతి పత్రిక రెడీ అవ్వగానే మన ఇంటికి బాబాగారు వస్తారు. కరువు తీరా దాంట్లో ఉండే విషయాలంతా చదువుకొని 10 మందికి చెప్పి ఆనందించవచ్చు. అందరికి సాయి టీవీని చూపించలేము, కొందరికి రాదు, కానీ పత్రిక చూపించవచ్చు. ఈ విధంగా మనకి తోచినంతగా బాబాగారి రుణం కూడా మనం తీర్చుకోవచ్చు. బాబాగారు ఈ అదృష్టాన్ని కూడా చాలా మంది భక్తులకు కలిగించాలని కోరుకుంటున్నాను. మరొక చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.